हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी. वेलकम टू ओदिनम्मा चैनल. ओदिनम्मा चैनल लो ई रोजु चाला चाला टेस्टीगा उंडे, चाला ईजीगा इंस्टेंट गा चेसुकुने बొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వీటిని పోలీలనొచ్చు, బొబ్బట్లనొచ్చు. చూసారా ఎంత చక్కగా పొంగుతూ ఎంతో బాగున్నాయి కదా. చూడటానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినా చిటికలో చేసేసుకోవచ్చండి. ఈ బొబ్బట్లని మనకి వినాయక చవితికి ఈ పోలీల్ని చేసి పెట్టచ్చు. వినాయక చవితికే కాదు ఫ్రెండ్స్, ఏ ఫెస్టివల్కైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అటుకులతోటి ప్రిపేర్ చేస్తున్నాం కదా, చాలా మంచిదండి. హెల్త్కి మంచిది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు అటుకుల్ని గిన్నెలోకి వేసుకొని కొన్ని నీళ్ళు వేసేసి రెండు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేసేసుకోండి. ఈ నీళ్ళన్నీ వంపేసిన తర్వాత మనం మరలా దీనిలోకి చాలా కొంచెం అటుకులు మునిగేలాగా జస్ట్ కొంచెం ఒక పావు కప్పు వాటర్ పోసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా వేసుకొని దీనిలోకి కొంచెం రుచికి తగినంత, మరీ ఎక్కువ అవసరం లేదండి, మనం స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని అలాగే దీనిలోకి ఒక 4 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యితోనే కలుపుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు మరీ నెయ్యి ఎక్కువ వద్దనుకుంటే మీ ఇష్టం, ఆ నెయ్యి అనేది చూసేసి వేసుకోండి. కొంచెం నీళ్ళు కొంచెం నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక 5-6 టీ స్పూన్ల దాకా వేసానండి, చిన్న టీ స్పూనే. నెయ్యితో మనము తడిపి పెట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది. అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనము చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి. జస్ట్ బెల్లం మునిగితే సరిపోతుంది. చూడండి బెల్లం అంతా ఎలా కరిగిపోవాలి. ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని వేసేసుకోండి. ఈ అటుకులు బెల్లం జ్యూస్ అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే దీనిలోకి 1/4 కప్పు కొబ్బరి తురుమండి. మీరు కొబ్బరిని పచ్చి కొబ్బరే తురుముకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసేసి ఆ మిక్సీకి వేసిన కొబ్బరి పొడిని మనం ఇందులోకి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టి పడుతుందండి, మనం 1-2 నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది. దీనిలోకి మరి కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి అలాగే 3 ఇలాచీల్ని దంచి వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటండి. మామూలుగా మనం పచ్చిశనగపప్పు కానీ పెసరపప్పుతో కానీ కందిపప్పుతో కానీ ఈ పూర్ణం అనేది లోపల పెట్టే స్టఫ్ అనేది తయారు చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా ప్రసాదాలను కొంచెం త్వరగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అటుకుల మిశ్రమం ఉట్టిగా కూడా తినేయచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే కూడా తినేయచ్చు, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని కొంచెం చల్లారనిద్దామండి. అటుకులు పక్కన పెట్టేసుకున్నాక మనం ముందుగా మిక్స్ చేసి ఉంచిన ఈ పోలీల పిండిని, అదే ఫ్రెండ్స్ గోధుమ పిండి మైదా పిండి కలిపి ఉంచాం కదా, దాన్ని ముద్దలుగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చల్లారిన ఈ కొబ్బరి మిశ్రమాన్ని, అటుకులు కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ఇలా ఉండలు చేసుకోండి. మీ సైజు మీ ఇష్టం ఫ్రెండ్స్, ఈ స్టఫ్ ఎంత పెట్టుకోవాలో లోపల అనేది. మరీ చిన్న బాల్స్లా కాకుండా, అలా అని పెద్ద బాల్స్ కాకుండా ఒక కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకోండి. ఇప్పుడు మనము ఈ చపాతీని తయారు చేసుకోవడానికి, పోలీ తయారు చేసుకోవడానికి మీ కవర్కి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. నేను అంతా నెయ్యితోనే చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు నెయ్యి వద్దనుకుంటే నూనె అప్లై చేయొచ్చు. మనం చేత్తోనే మనం చక్కగా ఇప్పుడు దీన్ని ఒత్తుకోవచ్చండి. మనకి చపాతీ కర్రీ ఏమీ అవసరం లేదు. మనం నెయ్యితోనే మనం అంతా పిండిని తడిపాం కదా, నెయ్యి కొంచెం వాటర్ వేసి కాబట్టి కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా పల్చగా తట్టుకోండి. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయండి, మనకు కర్ర కూడా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ కొంచెం పూసి పెనం వేడయిన తర్వాత ఈ బొబ్బట్లు వేసి
మీరు కావాలనుకుంటే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు లేదా నూనెతో అయినా కాల్చుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి వేసి కాలుస్తున్నానండి. ఈ విధంగా చక్కగా ఇంకా రెండు సైడ్లు కాల్చుకుని తీసేసుకోవటమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూసారంటే వీటిని అస్సలు వదిలిపెట్టరండి. చాలా కమ్మగుంటే పిల్లలకు పెట్టండి, చాలా లైక్ చేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని తింటారో లెక్కే ఉండదు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, బాయ్ ఫ్రెండ్స్.